కిస్మత్ మూవీ ఫిబ్రవరి 2న థియేటర్లో విడుదలైంది. ఈ మూవీ ఇప్పుడు మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్లో ఉంది. అమెజాన్ ప్రైమ్లో వచ్చిన కిస్మత్ మూవీ మరి ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. కిస్మత్ మూవీ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని థియేటర్లో విడుదలైనప్పుడైతే ఎవరు చూడకుండొచ్చు, చిన్న సినిమా అని ఎవరు చూడకుండొచ్చు. థియేటర్లో చూడని వాళ్ళైతే అస్సలు మిస్ కావద్దు. అమెజాన్ ప్రైమ్లో ఉంది ఇప్పుడు. మంచి టైంపాస్ మూవీ ఇది, తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయ్యండి. ఈ మూవీ యొక్క కథ విషయానికి వస్తే డబ్బు చుట్టూ తిరిగే కథ ఇది. కిరణ్, అభి, కార్తిక్ మంచిర్యాలకు చెందిన కుర్రాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చెందిన ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటారు. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పని పాట లేక ఊళ్ళో సరదాగా తాగుతూ తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకోమని పేరెంట్స్ వాపోతుంటారు. దాంతో ఈ ముగ్గురు స్నేహితులు ఉద్యోగం కోసం హైదరాబాద్ కు బయలుదేరతారు. హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత ఉద్యోగం వేటలో పడతారు. మీకు ఉద్యోగాలు కావాలంటే 10 లక్షలు లంచం ఇవ్వాలని ఒకడు వీళ్ళ ముగ్గురికి ఆఫర్ చేస్తాడు. మరి అలాంటి సమయంలోనే ఎమ్మెల్యే జనార్దన్ మనుషుల నుంచి 10 లక్షలు కొట్టేస్తారు. వీళ్ళు ఆ 10 లక్షలు తీసుకుని ఒక కారులో వస్తుండగా అనుకోకుండా వీళ్ళ 10 లక్షల బ్యాగ్ తో పాటు ఆ కారులోంచి 20 కోట్లున్న మరో బ్యాగును కూడా తీసుకుని వస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఈ 10 లక్షలు కాదు 20 కోట్లు అని తెలుస్తుంది. ఈ 20 కోట్లు మొత్తం హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా గెలవాలనుకున్న జనార్దన్. ఈ 20 కోట్లను ముగ్గురు ఫ్రెండ్స్ కొన్నాళ్ల వరకు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత పంచుకోవాలని భావిస్తారు. మూడో కంటికి తెలియకుండా తన డబ్బును రాబట్టుకోవాలని భావించిన జనార్దన్ ఒకవైపు తన మనుషులను మరోవైపు పోలీస్ ఆఫీసర్ అయిన వివేక్ ను రంగంలోకి దింపు. మరి వాళ్ళ గాలింపులో డబ్బంతా కూడా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర ఉందని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముగ్గురు స్నేహితులు ఎలాంటి పరిణామాలను ఫేస్ చేస్తారు, ఫలితంగా ఈ ముగ్గురి స్నేహితుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది విశ్లేషించు. దానికంటే ముందు ఫ్రెండ్స్ నా రెస్టారెంట్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేసి ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్లి మన రెస్టారెంట్ పేరు 120 బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటుంది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్, ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుందనుకుంటున్నారా, ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళు మన రెస్టారెంట్ నుంచి వెళ్ళి ఓం. ఇక సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసు. నిరుద్యోగులైన ముగ్గురు యువకులకు వాళ్ళున్న పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో 20 కోట్లు వచ్చి పడితే మరి వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దిశగా దర్శకుడు ఈ కథను నడిపించిన తీరు బాగుంటుంది. ఈ కథలో కనిపించే ప్రధానమైన పాత్రలు 3. ముఖ్యమైన పాత్రలను కలుపుకొని చెప్పాలంటే 10 వరకు ఉంటాయి. డబ్బు కోసం ప్రధాన పాత్రల మధ్య జరిగే దాగుడుమూతలాట ప్రేక్షకులను నవ్విస్తుంది. చాలా తక్కువ బడ్జెట్లో తక్కువ పాత్రలతో ఈ కథ నడుస్తుంది. కథలో అద్భుతాలు ఏమీ జరగకపోయినా మొదటి నుంచి చివరి వరకు అయితే బోర్ కొట్టకుండా నవ్విస్తుంది. సన్నివేశాలను ఎక్కడ సాగదీసినట్టుగా కూడా అనిపించదు. కామెడీ టచ్ తో వినోద భరితమైన డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే క్లైమాక్స్ 2 కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఆర్టిస్టులంతా ఎవరి పాత్రకు వారు జీవం పోషి. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అలాగే సంగీతం ఈ 3 టెక్నికల్ విభాగంలో ప్రధానమైన బలంగా నిలుస్తుందనే చెప్పాలి. సింపుల్ బడ్జెట్ లో తీసిన సింపుల్ కంటెంట్ లా అనిపించినప్పటికీ దర్శకుడు ఇచ్చిన అవుట్పుట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే డబ్బుతో పాటు సంతోషం మాత్రమే కాదు, సమస్యలు కూడా వస్తాయనే ఒక సందేశాన్ని అయితే ఇస్తుంది. ఓటీటీ ఆడియన్స్ కు ఆశించేంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందనే చెప్పాలి. మీకు టైం ఉంటే తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయ్యండి ఈ మూవీని. సో ఫ్రెండ్స్, ఇది కిస్మత్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.